ఒక్కసారే తప్ప ప్రజలకి మంచి చేద్దాం, ప్రజలకి అభివృద్ధి చేద్దాం, ప్రజల ద్వారా ఒక మంచి మాట అనుకుందామని ఒక్క కార్యక్రమంలో కూడా మీరు చూపించలేకపోయారు. మా భవన నిర్మాణ కార్మికుల తాలూకా కష్టం మీరు ఒక్కసారి చూడండి, వాళ్ళ తాలూకా ఆర్తనాదం మీరు ఒక్కసారి వినండి. భవన నిర్మాణ కార్మికులు అంటే ఏంటో మీకు తెలుసా? ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కల సాకారం చేసే వ్యక్తులు మా భవన నిర్మాణ కార్మికులు. అటువంటి భవన నిర్మాణ కార్మికులకి కలలు లేకుండా కురుకు లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వేనయ్యా జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. ఒక్కసారి నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు నాలుగు గోడలు కూడా చూసుకో. ఒక్కసారి నీకు కావాలంటే హైదరాబాద్ లో నువ్వు కట్టుకున్నటువంటి ఇంద్రభవనం లోటస్ పాండ్కి వెళ్లి చూసుకో, లేకపోతే బెంగళూరు వెళ్లి నీ తాలూకా ప్యాలెస్ లో చూసుకో. ప్రతి ఒక్క ఇటుక మీద కూడా మా భవన నిర్మాణ కార్మికుడు తాలూకా కష్టం వారి చెవిలో ఉందన్నది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పగ మా మీద ఉండొచ్చు, కక్ష చంద్రబాబు నాయుడు గారి మీద ఉండొచ్చు, కానీ ఈ భవన నిర్మాణ కార్మికులు తాలూకా పొట్ట కొట్టడం, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడడం మంచిది కాదన్నది మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మీ చేత కానితనం, ఊరికే అనలేదు ప్రతి ఒక్కరు కూడా తుగ్లక్ సీఎం అని, ఏ జీవో తెచ్చినా ప్రత్యేకంగా ఒక కాంట్రవర్సీ, జీవోలు తేవడం, ప్రజలు గాని మీడియా గాని ఎవరైనా ముట్టుగాయలేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ తాలూకా పేరు పెట్టాలని చెప్పి అబ్దుల్ కలాంని కూడా ఈ రోజు కించపరిచినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే జాతీయ పథకాన్ని ఏ ఒక్కరమైనా చూస్తే గుండెల్లో మనకున్నటువంటి దేశభక్తి పొంగుతూ వస్తుంది. అటువంటిది జాతీయ పథకం కూడా మీరు లెక్క చేయకుండా మీ పార్టీ తాలూకా మూడు రంగులు వేసుకున్నారనంటే అసలు ఈ దేశంలో రాష్ట్రాన్ని ఉంచాలనుకుంటున్నారా లేదా అనేది కూడా మీకు ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఏమన్నారు, గ్రామాల్లో స్వరాజ్యం రావాలి, గాంధీ గారు ఈ రాష్ట్రం ఈ దేశం ముందుకు నడవాలనంటే స్వరాజ్యం అనేది గ్రామాల నుంచే మొదలవ్వాలని అన్నారు. అది నేను ఆదర్శంగా తీసుకుని సచివాలయాలు మొదలు పెడతామని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ అందరు మీకు ప్రశ్నిస్తున్నారు, మీకు గాంధీ గారి పేరు చెప్పే అర్హత ఉండాలనంటే, గాంధీ గారి తాలూకా స్ఫూర్తిని తీసుకొని మీరు సచివాలయాలు కట్టారనంటే, ఆ గాంధీ గారి చిత్రపటం సచివాలయాల మీద రాసి పెయింటింగ్ వేసి మీరు గాంధీ గారి తాలూకా మాట చెప్పండి తప్ప, ఈ రోజు మీ పార్టీ రంగులు వేసుకొని మీరంతా కూడా మీ తాలూకా పార్టీ రంగులు మీ కార్యాలయాల్లాగా చేసుకుని, వాలంటీర్లు మీ కార్యకర్తల్లాగా చేసుకొని సచివాలయాలు ప్రజలకి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తే ఏ ఒక్కరు కూడా సహించేటటువంటి పరిస్థితిలో లేరనేది కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం చూసుకుంటే సుమారు 40కి పైగా భవన నిర్మాణ కార్మికులు తాలూకా కుటుంబాలు అనాథలుగా మారాయి. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఈరోజు వాళ్ళ మంత్రులు స్పందిస్తున్నారు హాఫ్ సీజన్ లో ఉన్నారని, లేకపోతే ఇసుక కొరత లేదు, నదుల్లో ఈరోజు వాటర్ ఉండడం వల్ల మనం ఇసుక తీయలేకపోతున్నామని ఎంత విడ్డూరంగా ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు. మాకు కూడా వెటకారం వచ్చు, నేను కూడా యువకుడినే, నాకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి అధికారం నాకు కూడా ఉంది, కానీ నాకు సంస్కారం సభ్యత ఉంది కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడట్లేదు. చిన్నవాడినైనా సరే రాజకీయాల్లో ఒక మంచి పేరు సంపాదించుకుందామని, ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు నిలబెడదామని మేము కూడా ఈరోజు ముందుకు వస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రుల్ని అదుపులో పెట్టుకోండి, మీ మంత్రులు చెప్పేటటువంటి మాటల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. మీరు నిజాయితీ పొరలు అనుకుంటే, అవినీతిని సహించేటటువంటి వ్యక్తులు మీరు కాదు అని అనుకుంటే, దయచేసి 67 మంది మీద మేము రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారో, ఎంతమంది మీద జరిమానా విధించారో చెప్పి మీరు రాష్ట్ర ప్రజలతో మాట్లాడండి అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిలదీస్తూ అడుగుతున్నాం. మీ తాలూకా మంత్రే డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీలో మాట్లాడినప్పుడు ఒప్పుకున్నాడు అవినీతి జరుగుతుంది ఇసుకలో అని. మరి ముఖ్యమంత్రి గారు, మాకు అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంది, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే పక్క రాష్ట్రానికి సహాయ మంత్రిగా మీరు పనిచేస్తున్నారా అని. ఆ రోజు మన ఆస్తులు దారాదత్తం చేశారు, నీళ్లు దారాదత్తం చేయాలని చూశారు, పోర్టులు దారాదత్తం చేయాలని చూస్తున్నారు. అలాగే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వస్తే ఒక్క పల్లెత్తి మాట కూడా మన తెలుగు జాతి కోసం, ఆంధ్ర జాతి కోసం అడగకుండా లేకపోయినటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. మీరు రాజకీయాలు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు గాని ఏమైనా భయభ్రాంతులు చేసి ఇద్దరు ముగ్గురు లాగినంత మాత్రాన ఈ తెలుగుదేశం పార్టీ కింద పడిపోతుందని మీరెవ్వరు కూడా
అనుకోక్కర్లేదు. తెలుగు జాతి ఉన్నంత కాలం, తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం, తెలుగు పౌరుషం ఉన్నంత కాలం, అన్నగారి తాలూకా స్ఫూర్తి తెలుగు గడ్డలో నడిచినంత కాలం తెలుగుదేశం పార్టీ బలంగా ముందుకు నడుస్తూనే ఉంటుంది. మీలాంటి అవినీతి పరులకి ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే ఉంటుందన్నది కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మంచి చేయండి. 6 నెలలు అవుతుంది, రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. అమరావతి తాలూకా పరిస్థితి తెలియదు. కేంద్రం ఒక మ్యాప్ రిలీజ్ చేస్తే 28 రాష్ట్రాలకి అచ్చగుద్దినట్టు ఒక మంచి రాజధాని పేరుతో గుద్దింది. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రాంతంగా మారింది. ఏం తప్పు చేసింది అమరావతి అని తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక్క పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో భావి తరాలు ఉన్నటువంటి వారికి ఒక అందమైనటువంటి రాజధాని కట్టే శక్తి మన చంద్రబాబు నాయుడు గారిలో ఉందని నమ్మి 30,000 మందిగా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం త్యాగం ఏ రకంగా ఉంటుంది? పుణ్యభూమి మన అమరావతి రాజధాని అయితే 6 నెలలు పట్టలేదు. సింగపూర్ వాళ్ళని వెనక పంపించారు. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ తాలూకా, రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మంట కలిపారు. ఈ రోజు వ్యంగ్యంగా మాట్లాడుతూ అమరావత, భ్రమరావత, హైమావత అని మాట్లాడేటటువంటి రోజులు వచ్చాయనంటే ఎంత మధుమ తిరిగినటువంటి దున్నపోతుల్లా మీ వాళ్ళు ఉన్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే అధికారం మాకు ఉంది. మా మీద కేసులు పెడతామనంటే భయపడే వాళ్ళమే ఎవరం కాదు. మీలాగేదో 100 కోట్లు మేము దోచుకోలేదు. మీలాగా అవినీతిగా ఎవరెవరినో మద్దళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఈ పార్టీకి నాయకులకి ఎక్కడ కూడా లేదు. మీరు ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదు, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మా ప్రజల కోసం, మా కార్మిక కర్షక రైతు సంఘాల కోసం, మా యువకుల కోసం, మహిళల కోసం ఎన్ని జైళ్ళైనా ఎన్ని రోజులైనా వెళ్లి న్యాయం కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాం. 6 నెలల క్రితం రాష్ట్రమంతా ఒకటే పిలుపు అన్నారు, రావాలి జగన్, కావాలి జగన్ అని. 6 నెలలయ్యింది, ఒక్క దగ్గర నుంచే పిలుపు వస్తుంది. సిబిఐ కోర్టు నుంచి రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. నువ్వు 60 లక్షల ఎక్స్క్యూజ్ పెట్టుకొని 60 లక్షలు ఖర్చు అవుతుందని నువ్వు చెప్పుకొని ఉంటే సిబిఐ మరీ అంత దత్తమలా కూర్చోలేదు. మిమ్మల్ని పిలిచి మీ నారా తీసి మీరు తిన్నటువంటి 100 కోట్ల రూపాయలు కూడా కక్కించే అంత వరకు మన న్యాయస్థానాలు కూడా నిద్రపోవన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నావు. మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రోజు ఏ రకంగా నాశనం చేస్తున్నారనేది చూస్తే ఒక యువకుడిగా బాధ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకి, అనాథగా ఉన్నటువంటి కుటుంబాలకి, మన కార్మిక కర్షక సంఘాల వారికి. ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకి 5-స్టార్ హోటల్లో దొరికినటువంటి భోజనం గౌరవంగా పెట్టినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్నది గుర్తు చేస్తున్నారు. అలాగే చంద్రన్న బీమా కార్యక్రమం పెట్టి ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే అటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి ఆదుకున్నారు. తనే తండ్రి అయ్యాడు, తనే అన్నయ్యాడు, తనే పెద్ద కొడుకుగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉండి మీకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని ధైర్యంగా నిల్చున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పనిచేసినందుకు దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చిందరంటే ఈ రోజు నువ్వు ఇంటిలో వెలుగు తీసేశావు, బడిలో తెలుగు తీసేశావు, నదిలో ఇసుక తీసేశావు, కార్మికులకి కొనుక్కు లేకుండా చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి. అది నీ తాలూకా తొక్కుల పరిపాలన అని తెలియజేస్తున్నావు. నీకు అవగాహన లేదు. పోనీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అయినా సరే పోనీ అవగాహన వాళ్ళు ఉన్నారనంటే వాళ్ళు కూడా భజనకే నిమిత్తం అవుతున్నారు తప్ప ఒక్క సలహా మంచిది ఇవ్వలేకపోతున్నారు. మేము కూడా భజన చేస్తాం, మా నాయకుడి తాలూకు భజన, కానీ మా భజన భక్తితో కూడినటువంటి భజన, అభిమానంతో కూడినటువంటి భజన. మీరు చేసే భజన కేవలం భయంతో చేసే భజన. ఈయన ఒక సైకో, ఈయనకి మనం ఏ మాట చెప్తే ఆయన ఎలా తిరుగుతాడో అని తెలియక ఆ సైకో దగ్గర ఎందుకని ఆయన ఏం చెప్పినా సరే ఓహో ఆహా అని మీరు చేసే భజన వల్ల ఈరోజు రాష్ట్రం, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు రోడ్డు మీద పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను, కార్మికులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. ఇదే విజయవాడలో కూడా మన శ్రీకాకుళం కాలనీ ఉంది. ఎక్కడికి వెళ్లినా సరే కార్మికుల తాలూకా కాలనీల్లో శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారు. అటువంటి శ్రీకాకుళం జిల్లాకి భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితి ఈ రోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందన్నది కూడా తెలియజేస్తున్నారు. ఆ మంత్రుల్ని కాస్త మీరు కంట్రోల్ చేయండి,
వాళ్ళని మీరు కంట్రోల్ చేయకపోతే ఆ మంత్రుల తాలూక ప్రభావం మన శాసనసభాపతి స్పీకర్ గారి మీద కూడా ఏ రకంగా పడుతుందో మొన్ననే మా శ్రీకాకుళం జిల్లాలో చూశాం. ఆయన కూడా మర్చిపోతున్నారు ఆయన స్థానం ఏంటో అని. బహుశా ఈ రాష్ట్రంలో బ్రతకాలనంటే ఆ రకమైనటువంటి భజన చెయ్యాలేమో అని ఆయన స్థాయి కూడా పడిపోయి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా మీ ముఖ్యమంత్రి ఎవరని మాకు అడిగితే మేము జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాం. ఎందుకనంటే అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా మీకు వచ్చినటువంటి పదవి. ప్రజల ఓట్లేసి గెలిచారని మీరు నమ్ముతున్నారు. ఆ ప్రజలకి మంచి చేయండి, గౌరవం దక్కించుకోండి. కేవలం రాజకీయాలు చేసి ప్రజల పొట్ట కొడతామనంటే చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళం మేము కాదని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఎంతవరకైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యువ రక్తం అంతా కూడా ముందుకు పనిచేసి మా లోకేష్ గారి తాలూకు ఆధ్వర్యంలో మీ గుండెల్లో రైళ్లు పట్టించే పరిగెత్తించేంత వరకు కూడా మీ తాలూకు కార్యక్రమాల్ని ఎండగట్టి మా జిల్లా మా రాష్ట్రం ఈ రాష్ట్ర తెలుగు జాతి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మీరు ఈ కార్మిక కుటుంబాలు అనాదిగా ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆదుకొని 25 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి. అదే రకంగా 10,000 రూపాయలు 5 నెలలకి చొప్పున 50,000 రూపాయలు ఆ ఉపాధి లేనటువంటి కుటుంబాలకు ఇచ్చి మీరు ఆదుకోవాలి. అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరిపించే 5 రూపాయలకి స్వచ్ఛమైనటువంటి భోజనం వాళ్ళు తినే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా ఇసుక విధానం కూడా ఫ్రీ విధానంగా చేసి మీరు ప్రజలకి ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటటువంటి నిర్మాణ రంగాన్ని మళ్ళీ ఊపిరి పోయాలనేది కూడా డిమాండ్ ఈ సందర్భంగా చేస్తున్నాం. ఈ రోజు భవన నిర్మాణ కార్యక్రమం నిర్మాణ రంగం పడిపోవడం వల్ల కేవలం మన ముందు ఉన్నటువంటి నిర్మాణ కార్మికులే కాదు, ఈ రోజు ఇటుక తయారు చేసుకున్న వాళ్ళు, స్టీల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ప్లంబింగ్ వాళ్ళు, ఎంతో మంది లక్షలాది కుటుంబాలు ఆఖరికి మన రాష్ట్రానికి వచ్చేటటువంటి ట్యాక్సులు ఇవన్నీ కూడా మూతబడిపోయి రాష్ట్రం ముందడుగు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జే ట్యాక్స్ మాత్రం చక్కగా కట్టించుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, మీ సిమెంట్ కంపెనీలతో లావాదేవీలు మీకు బాగానే కుదిరాయా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. లిక్కర్ కంపెనీలతో మీకు లావాదేవీలు బాగానే కుదిరాయా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.